అంటారు ఏంటి అని మాట్లాడుకున్నాం కదా సార్, ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళు ఎందుకు లేట్గా అవుతున్నాయంటారు, కారణాలు ఏంటి? పెళ్ళిళ్ళు లేట్ కావడానికి కారణం ఎస్పెషల్ ఏంది అంటే సెటిల్మెంట్, లైఫ్ సెటిల్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రీచింగ్. ఇప్పుడు త్రూఅవుట్ మనము అంటే ఇప్పుడు క్యాస్ట్ తీసుకొని రావద్దు, ఏ కమ్యూనిటీలో తీసుకున్నా కూడా అమ్మాయిలు అబ్బాయిలు సఫిషియెంట్గా ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు. కానీ ఏ అమ్మాయి ఏ అబ్బాయి నచ్చుతలేరు, ఏ అబ్బాయి అమ్మాయి నచ్చుతలేరు. ఒకవేళ అమ్మాయి 1 లక్ష రూపాయలు జీతం ఉన్నది అనుకోండి, అమ్మాయి ఎక్స్పెక్టేషన్ ఏంది, కనీసం నాకు 150,000 జీతం కావాలి అని కనీసం. అంటే అబ్బాయి ఉంటాడు 2 లక్షల జీతం ఉంటే అమ్మాయి అట్లీస్ట్ నాకు ఒక మంచి ఒక క్యూట్గా ఉండాలి, అంటే అబోవ్ యావరేజ్ ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవన్నీ కూడా రీచ్ కాలేక ఇవన్నీ కూడా ఒక అమ్మాయిది అంటే చాలా అంటే చాలా అంటే ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్, ఒక అమ్మాయి డబుల్ పీజీ చేసింది జాబ్ ఏం చేస్తలేదు, కానీ అమ్మాయికి డబుల్ పీజీ అబ్బాయి కావాలి, ఓకే, అది ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతలేదు. మళ్ళీ అదే సేమ్ ఈ అమ్మాయే 7 ఏళ్ల క్రితం చూసిన అబ్బాయి మళ్ళీ 7 ఏళ్ల తర్వాత ఈ అబ్బాయిని చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నట్టు, సేమ్ అబ్బాయిని. అంటే ఈ ఇద్దరు 7 ఏళ్ల లోపల ఎంతోమందిని అమ్మాయిలను చూసుకొని అబ్బాయిలను చూసుకొని వాళ్ళ యొక్క రీచ్ కాలేక వాళ్ళ యొక్క ఏది పారామీటర్స్ రీచ్ కాకుండా లాస్ట్కి ఏమవుతుంది, కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కాంప్రమైజ్ అయిపోయి ఆ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు, 35, 37, 38 ఇయర్స్కు కూడా ఈ రోజులలో సాటిస్ఫాక్టరీ అంటే సాటిస్ఫాక్టరీగా చేసుకుంటులేరు. అది అయినాక కూడా మళ్ళీ విత్ ఇన్ 1 ఇయర్ లోపలనే మళ్ళీ డైవర్స్కు వాళ్ళు వస్తున్నారు. ఎందుకు అంటే పెళ్ళికి ముందు వాళ్ళ హోపు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ పెళ్ళి తర్వాత అవి ఫుల్ఫిల్ కానప్పుడు ఆ పెళ్ళి కాకుండా మనకు అవసరం లేదు అని ఒక కొత్త చీర ఒక 2,000 చీర కొనుక్కొని అది నచ్చకుంటే బీరువాళ్ళన పెట్టుకుంటారు. కానీ 1 లక్షలు పోసి పెళ్లి చేసుకున్నాడు వద్దు అనుకుంటే 1 డేలోనే అతనితోటి విడిపోయి తల్లిగారింటికి లేకుంటే అబ్బాయి తల్లిగారింటికి పోవడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఒక చీరకు ఇస్తున్న విలువ కూడా వివాహ వ్యవస్థకు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు మన వ్యవస్థ ఉన్నది అన్నట్టు.